అందరికి నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం ఒక మంచి టీ టైం కాంబో రెసిపీస్ చూడబోతున్నాం సగ్గుబియ్యం వడలతో పాటు ఒక మంచి తండూరీ చాయ్ ఈ కాంబో వింటానికి ఎంతో స్పెషల్గా ఉంది కదా రండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సగ్గుబియ్యం వడలు చేయడానికి నేను అర కప్ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు సగ్గుబియ్యం నీళ్లు పిల్చుకుని ఇలా సైజ్ లో డబుల్ అయ్యి కనిపిస్తుంది వీటిని ఇప్పుడు వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ కోసం నేను మూడు పెద్ద బంగాళదుంపల్ని ఉడికించాను వీటికి ఉన్న స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో వేరుశనగల్ని వేయించాలి నేను అర కప్ వేరుశనగల్ని తీసుకుంటున్నాను వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి నేను పొట్టు ఉన్న వేరుశనగల్ని తీసుకున్నాను మీకు కావాలంటే పొట్టు లేనివి కూడా వాడుకోవచ్చు ఇవి వేయడం వల్ల వడల్లో మంచి క్రంచ్ యాడ్ అవుతుంది ఇవి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి వీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా రబ్ చేస్తే పైన ఉన్న పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది పొట్టు తీసిన వేరుశనగల్ని పక్కన పెట్టి ఒక మిక్సర్ జార్ లో వేసుకోవాలి వీటిని కాస్త బరక్కా అయ్యేట్టు పొడి పట్టాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లో ఉడికించిన బంగాళదుంపల్ని వేస్తున్నాను వీటిని కాస్త మ్యాష్ చేయాలి బంగాళదుంపల్ని మ్యాష్ చేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ రసం అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అంత కల్లుప్పు పొడి కూడా వేస్తున్నాను ఉప్పుని మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో బరక్కా రుబ్బిన వేరుశనగ పొడిని కూడా వేస్తున్నాను చివరగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి ఇదంతా బాగా కలపాలి చేతితో కలిపితే ఇవన్నీ బాగా బ్లెండ్ అవుతాయి మధ్యలో పెద్ద బంగాళదుంప ముక్కలు ఉంటే వాటిని మెదుపుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదంతా బాగా కలిసింది మీకు కావాలంటే రుచి చూసి ఇంకా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమం వడలు చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంది వడలు చేసే ముందు చేతిలో కొంచెం నూనె రాసుకోవాలి ఇలా చేయడం వల్ల వడ మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుంది ఫిల్లింగ్ ని కొంచెం చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన సైజ్ లో ప్యాటీస్ లాగా తయారు చేసుకోవచ్చు ఇవి కొంచెం స్టిక్కీగా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా లైట్ గా నూనెతో అద్దుతున్నాను సో ప్యాటీస్ అన్నిటిని ఇలా ఒకే సైజ్ లో చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి మెరిగించాలి నూనె కాగిన తర్వాత తయారు చేసిన ప్యాటీస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి వేయించాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే బాగుంటాయి వడల్ని వేయించేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లో ఉంటే వడలు త్వరగా రంగు మారిపోతాయి కానీ లోపల సరిగా ఉడకవు మీకు వడలు పర్ఫెక్ట్గా రావాలంటే సగ్గుబియ్యాన్ని కనీసం 6 గంటల నీళ్లలో నానపెట్టాలి నేను రాత్రంతా నానపెట్టాను వీటిని సరిగ్గా నానపెట్టకపోతే కొద్దిగా పేల్తాయి కానీ ప్రాపర్గా నానపెడతం వల్ల అలాంటివి ఏమి జరగవు చూస్తున్నారు కదా ఇవి బాగా ఫ్రై అయ్యాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అంతే పర్ఫెక్ట్ సగ్గుబియ్యం వడలు తయారైనట్టే వీటిని వేడివేడిగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ముందుగా టీ తయారు చేయడానికి ఒక గిన్నెలో ఒక కప్ నీళ్లు పోస్తున్నాను నీళ్ళని బాగా మరిగించాలి రెండు యాలకుల్ని ఒక అల్లం ముక్క లైట్గా దంచుతున్నాను మరిగిన నీళ్లలో ముందుగా దంచిన అల్లం ముక్క తర్వాత దంచిన యాలకుల్ని వేసుకోవాలి వీటి ఫ్లేవర్ అంతా ఇందులో దిగుతుంది
ఒక నిమిషం తర్వాత ఇందులో టీ పొడి వేసుకోవాలి. నేను ఈ రెసిపీలో 2.5 టీ స్పూన్ల టీ పొడి వేస్తున్నాను. డికాక్షన్ కొద్దిగా మరిగిన తర్వాత 1.5 కప్పుల పాలు పోస్తున్నాను. టీ ఒకసారి పొంగిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి మరిగించాలి. ఆ తర్వాత టీని కనీసం 2-3 నిమిషాలు మరిగించాలి. ఇలా కనీసం 5 నిమిషాలు మరిగిస్తే టీకి అల్లం యాలకుల ఫ్లేవర్ బాగా పడుతుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకోవాలి. నేను సుమారుగా 2.5 టీ స్పూన్ల పంచదార వేస్తున్నాను. టీ బాగా మరిగిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. దీన్ని ఇప్పుడు పక్కన పెడుతున్నాను. తండూరి చాయ్ చేయడానికి ఇలా ఒక చిన్న మట్టి కుండ కావాలి. ఈ మట్టి కుండని పొయ్యి మీద పెట్టి 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి. దీన్ని ఇలా తిప్పుతూ అన్ని వైపులా సమంగా వేడి చేయాలి. కుండ బాగా వేడెక్కిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. ఈ చిన్న కుండని ఇంకొక పెద్ద మట్టి పాత్రలో పెడుతున్నాను. టీని ఇందులోకి వడకట్టే ముందు అది బాగా మసిలిపోయేంత వేడిగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ కుండలోకి టీని ఇలా వడపోయాలి. మరిగే టీని ఇలా కుండలోకి వేయగానే వేడికి పొంగి ఇలా బయటికి వస్తుంది. అందుకే కుండని ఇంకొక పాత్రలో ఉంచాలి. అంతే, మట్టి కుండ ఫ్లేవర్తో ఉన్న వేడి వేడి తండూరి చాయ్ తయారైనట్టే. సో ఈ తండూరి చాయ్తో వేడి వేడిగా సగ్గుబియ్యం వడల్ని సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీస్ మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.